అల్యూమినియం 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 ఎక్కడ చూసినా ఇప్పుడు మనకి ఈ అల్యూమినియం మైనింగ్ అయితే కంపల్సరీ కనబడతాను. ఫ్యాన్స్లో అయితే, మోటార్స్లో అయితే, గ్రేటర్ మోటార్స్లో అయితే, పెద్ద మోటార్స్లో కూడా చాలా వరకు మనకి అల్యూమినియం మైనింగ్ అయితే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ర్యాంటర్ గర్ల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, అల్యూమినియం మైనింగ్ డేటా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ అల్యూమినియం డేటా గురించి కూడా మనం స్టార్ట్ చేసాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పేదే, మనం టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ చేసాం. మంచి మంచి డీల్స్, డిస్కౌంట్స్, ప్రొడక్ట్స్ అన్నీ పోస్ట్ అవడం అయితే జరుగుతుంది. సో వన్స్ చెక్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఒకవేళ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకేనా, లింక్లోంచి మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి, చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. ఓకేనా, అలాగే మన వాట్సాప్ ఛానల్ ఒకటి కూడా ఉంటుంది. మనం చేసే డైలీ వర్క్లు, ఇవన్నీ పోస్టులన్నీ దాంట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు మనం డేటాలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, క్రాంప్టన్, బజాజ్, ఆల్మోనాడ్, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద లీడింగ్ బ్రాండ్స్ కూడా మనకి బేసిక్ వేరియంట్ ఫ్యాన్స్ అన్నీ కూడా అల్యూమినియం అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు మీలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, ఎందుకంటే బేసిక్ ఫ్యాన్స్ ఒప్పుకుంటే కంపల్సరీగా అల్యూమినియం అయితే ఉంటుంది. ఎస్ఆర్ నో, ఒకవేళ మీరు చూసి ఎక్స్పీరియన్స్ అయ్యారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఎస్, నేను చూశాను బేసిక్ ఫ్యాన్స్, క్రాంప్టన్స్ అన్నీ కూడా ఇప్పుడు అల్యూమినియం అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకంటే నేను క్రాంప్టన్ చూశాను, బజాజ్ చూశాను, ఉషా చూశా, ఆల్మోనాడ్ పవర్ సేవింగ్ అని చెప్పేసి దాంట్లో కూడా అల్యూమినియం అయితే వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ అల్యూమినియం అని చూసి కూడా మనం కూడా ఏంటంటే ఇప్పుడు సేమ్ అదే తరహాలో మనం కూడా అల్యూమినియం మైనింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దాని డేటా కూడా మీకు చెప్తాను. స్టార్టింగ్ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, హై స్పీడ్ ఫ్యాన్ ఉన్నది కదా, 6+6, ఇది హై స్పీడ్, దీని డేటా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా నేను, ఇది అల్యూమినియం మైనింగే, చూసుకోండి. ఇది నేను బ్రాండెడ్ ఫ్యాన్లో చెప్పాను, ఏంటంటే ఆల్మోనాడ్. ఆల్మోనాడ్లో ఇప్పినప్పుడు నాకు ఇది అల్యూమినియం వచ్చిందన్నమాట, నేను కొని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అవన్నీ చెప్పడం అనవసరం. మన అయితే ఇప్పుడు ఏంటంటే మనకి డేటా కావాలి, డేటా గురించి చెప్తాను. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి 60 వాట్స్ తీసుకుంటుంది. ఆల్రెడీ డేటా తెలిసిందే కదా. దీని గేజెస్ అవి మారుతాయి, కాపర్కి అల్యూమినియంకి గేజెస్ మారుతాయి, ప్లస్ కెపాసిటర్ కూడా మారుతుంది. ఓకేనా, మనం వేసుకోవాలనుకుంటే దీని కెపాసిటర్ 2.5 వేసుకోవచ్చు, లేకపోతే 3 mAh కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దీని స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 470 టర్న్స్ అయితే కూర్చుంటాయి. దీని గేజ్ వచ్చేసరికి మనకి 34 వస్తుంది, అల్యూమినియంలో 34. మన నార్మల్ మిషన్ మీద ఇప్పుడు షామ్ ఉన్నది, ప్లస్ నా వైండింగ్ మిషన్ ఉన్నది. నా వైండింగ్ మిషన్ మీద అల్యూమినియం అవ్వాలంటే మోటార్ కొద్దిగా స్లో తిరగాలి. స్లో తిరిగితేనే మనకి అల్యూమినియం అయితే కరెక్ట్గా అయితే పడుతుంది. ఓకేనా, స్పీడ్గా ఏదైతే మాత్రం కంపల్సరీ తెగిపోతూ ఉంటుంది. 36-35 వాడితే, 34 వాడినప్పుడు ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకేనా, ఇది స్టార్టింగ్ వచ్చేసి 470 టర్న్స్ కూర్చుంటుంది. ఓకే, రన్నింగ్ కూడా సేమ్ గేజ్ 34 వస్తుంది అన్నమాట అల్యూమినియం. దీనికి 530 టర్న్స్ కూర్చుంటుంది. ఓకే, దీని టోటల్ వెయిట్ అంటే రన్నింగ్ స్టార్టింగ్ మనకి టోటల్ వెయిట్ వచ్చేసరికి ఇది 120 గ్రామ్స్ అయితే తీసుకుంటుంది అల్యూమినియం. ఓకే, 120 గ్రామ్స్ తీసుకుంటుంది. యాక్చువల్గా మనం యాక్చువల్గా కాపర్ వేసామనుకోండి, దీనికి దగ్గరగా 300 గ్రామ్స్ తీసుకుంటుంది హై స్పీడ్. కరెక్ట్గా టర్న్స్ వేస్తే, నేను ఈ టర్న్స్ వీడియో ఆల్రెడీ కాపర్ది అయితే నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ మీరు మళ్ళీ విజిట్ చేయాలనుకుంటే, చూడాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ చూడాలనుకుంటే దాంట్లో మనకి 14 స్లాట్స్, 12 స్లాట్స్, 16 స్లాట్స్, ఓరియంట్ ప్లస్ హై స్పీడ్ మొత్తం అంతా కాపర్ డేటా అన్నమాట. ఆ కాపర్ డేటా కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడొకే చాలామంది సబ్స్క్రైబర్స్ చాలామంది చూశారు, చూసి ఆ డేటా కూడా చాలా బాగుందన్న, ప్రాబ్లం ఏం రావట్లేదు అని కూడా నాకు మెసేజ్ చేశారు. ఒకవేళ మీకు నచ్చితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా,
సరే అయితే మరి ఈ మన నెక్స్ట్ వీడియోలో కూడా అల్యూమినియం చాలామంది ఏమంటున్నారంటే అదే అల్యూమినియం సోల్డరింగ్ అవ్వట్లేదు ఎలా చెయ్యాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను అల్యూమినియం సోల్డరింగ్ ఎలా చేయాలి, ఏంటి మనకి పేస్ట్ అది ఎక్కడ దొరుకుతుంది అన్నది నేను బ్రీఫ్గా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? అప్పుడు మీరు అల్యూమినియం కూడా సోల్డరింగ్ చేసుకోవచ్చు. ఓకే సరే అయితే మరి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.